నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. ధనుసు రాశి వారికి కూడా ఏలినాడు సెండ్ నడుస్తుంది. 8 శనివారాల సరికి తైలాభిషేకం చేయించి మహాపుణ్యక్షేత్రంలో అఘోర పాశుపతి హోమం చేయాలి. అందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శనిగ్రహ దోషం తొలగిపోయి శరేష్ఠుడు అనుగ్రహం సంపాదించడానికి ఇది అనువైనటువంటి మార్గం. దీన్ని ఆచరించడం వల్ల స్వామివారి దయ కలిగేటువంటి అవకాశం ఉండొచ్చు. ఏది ఏమైనా ప్రయత్నాలు మనవి, ఈశ్వరేచ్ఛ ఎలా ఉంటే అలా జరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి కానివ్వండి, వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన పరిస్థితులు కానివ్వండి, అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఇటుకుడి వచ్చే సమస్యలు ఏంటంటే బయట వాడడం వల్ల ఎలాంటి సమస్యలు రావు. వచ్చినా కానీ మీరు సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. ఇంట్లో ఉన్న శత్రువుల్ని, బంధువుల్లో ఉన్న శత్రువుల్ని, స్నేహితుల్లో ఉన్న శత్రువుల్ని మీరు గమనించలేక వాళ్ళ వల్ల ఇబ్బంది పడతారు. ఈ రాశిలో జన్మించిన శీలకి వృత్తి ఉద్యోగాల పరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. కుటుంబానికి అండగా ఉండగలుగుతారు. అర్హులైన వ్యక్తులకి ఆర్థిక సహాయం చేయగలుగుతారు. దొంగ స్వామీజీని, దొంగ బాబాలని, దొంగ గురువుల్ని నమ్మి మోసపోతారు. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. ఈ ధనుసు రాశిలో జన్మించిన వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాగణాధిపతయే నమః అని స్వామివారికి 11 సార్లు నమస్కరించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.